మెట్ల దిగున ఒక గూడు ఉంది. భక్తులు మండపం ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. అక్కడ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షితవాడ అన్న పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనం తీసివేయను బాబాను ప్రార్థించాడు. ఎవరైనా బాబాను అలా ప్రార్థన చేస్తామా? గుడికి వెళ్ళగానే బాబాకి నమస్కారం పెట్టి, బాబా నాలో ఉన్న చెడు తీసే, స్వార్థం తీసే, ఈర్ష్య తీసే, ద్వేషం తీసే, కోరికలు తీసే అని ఎవరైనా ప్రార్థన చేస్తామా? అలా ప్రార్థన చేసినప్పుడే మనం నిజమైన భక్తులు కాగలుగుతాము. 10వ తారీఖున దీక్షితవాడ కట్టడానికి పునాది వేశారు. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. దాదాసాహెబ్ కాపడ్డేకు తన ఇంటికి పోవడానికి బాబా సమ్మతి ఇచ్చాడు. దాదాపు 4 నెలలు బాబా తన దగ్గర ఉంచుకున్న తర్వాత కాపడ్డేకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడట. చావడిలో ఆ రోజు నుంచి శేజారతి, ఇప్పుడు మనం 4 హారతులు చేసుకుంటున్నాం. షిరిడిలో ఒకేసారి 4 హారతులు మొదలు కాలేదు. మొట్టమొదటి మధ్యాహ్న హారతి, తర్వాత ఉదయం హారతి, తర్వాత సాయంత్రం హారతి, తర్వాత శేజారతి, ఇలా మొదలయ్యాయి. కనుక ఆ విధంగా ఇదే తారీఖున, ఇది దీక్షితవాడకు పునాది వేసిన రోజే శేజారతి ప్రారంభించబడింది. దీక్షితవాడ పూర్తిగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిగింది. షిరిడిలో చాలా పుణ్యకార్యాలని బాబాగారు శ్రీరామనవమి రోజే ప్రారంభించారు. కారణం ఏంటి అంటే, నాకు కనిపించేది ఆయనలో ఉన్న ఆంజనేయ స్వామి తత్వం. ఆంజనేయ స్వామికి రాముడు అంటే పరమభక్తి. రామనామం తప్పితే, రామధ్యానం తప్పితే మరొకటి ప్రపంచంలో ఇంకేటి లేదు. కనుక శ్రీ పిఠాపురం వాళ్ళు చెప్పినట్టుగా, శ్రీపాద వల్లభ చరితామృతంలో చెప్పినట్టుగా బాబా గారి అవతారాన్ని ఆంజనేయ స్వామి అవతారంతో చెప్తారు. ఆంజనేయ స్వామి బాబా అవతారంగా శ్రీపాద దత్తాత్రేయుని యొక్క కోరిక మేరకు ఆంజనేయ స్వామి సాయినాథుడిగా అవతరించాలని చెప్తారు. అదే సమయంలో ఆ ఆంజనేయ స్వామిలో దత్తాత్రేయుడు తన కళలన్నీ కూడా ప్రవేశపెట్టాడు. తన శక్తులు మహిమలన్నీ కూడా ప్రసాదించాడు ఆంజనేయ స్వామి. వాటితో కలిసిన ఆంజనేయ స్వామి బాబాగా వచ్చారని చెప్తారు. కనుక నేను బాబాలో ఒక్కోసారి భక్తుడు, నేను సేవకుని అంటాడు, నేను భక్తుని అంటాడు, నేను నా ప్రభు యొక్క ఆదేశాలు పాటిస్తానంటాడు. అంటే ఇది ఆంజనేయ స్వామి తత్వం. ఆయన ప్రభు ఎవరు? రాముడు. ఒక్కోసారి నేనే సృష్టి స్థితిలే కారకుండా అంటాడు, ఇది జగన్మాతను నేనే అంటాడు. ఇది ఆయనలో ఉన్నటువంటి దత్తతత్వం, పరబ్రహ్మతత్వం. కనుక భక్తుడు భగవంతుడు కలిసిన ఒక విశిష్ట అవతారం సాయినాథుని అవతారం. అందుకనే ఈ యొక్క సృష్టిలో, ప్రపంచంలో భక్తి ఇంత అద్భుతంగా రెడమిల్లుతుంది. బాబా అవతారం వచ్చాక ఆంజనేయ స్వామిని చూసిన తర్వాత భక్తి కలగకుండా ఎలా ఉంటుంది? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిమ్మనమత రాక్షసాంతకం, ఇది వారిలో ఉన్న భక్తి. ఎక్కడ రామనామం అంటే అక్కడ వలవలా కన్నీరు కారిపోతుంది. ఆయన మీద అంత ప్రేమ. ఆ అవతారం కనుకే బాబా గారిని చూస్తే మనకు కూడా భక్తి అంత ఇంత వస్తుంది. ఎంత మూర్ఖుడికైనా, ఎంత అజ్ఞానికైనా, ఎంత అహంకారికైనా, ఎంత మొండివాడికైనా, ఎంత దుర్మార్గుడికైనా బాబాను చూసిన వెంటనే భక్తి కలుగుతుంది. అది వారిలో ఉన్న ఆంజనేయ స్వామి తత్వం. ఆంజనేయ స్వామి తత్వమే శిరిడిలో ప్రతి కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజు ప్రారంభించేలా చేసింది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఆయన ఆంజనేయ స్వామినా కాదు, దత్తుడు కూడా. అందుకే ఆయన పరబ్రహ్మ కూడా అయ్యాడు. ఇంకా ఆయనలో ఆంజనేయ స్వామి లక్షణం చాలా ఉంటాయి. మీ శిరిడిలో ద్వారకా మేళ కూర్చున్న ఫోటో చూడండి, ఆయన చావడిలో ఉత్సవంగా వచ్చేటప్పుడు చూడండి, చావడి ఉత్సవంలో ఆంజనేయ స్వామి ముఖం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నరసింహస్వామిలాగా ఆంజనేయ స్వామిలా కనిపిస్తుంది. ఆకారం కూడా ఆయన మార్చుకోలేకపోయాడు. ఆకారం అలా ఉంది, ఇలా ముగ్గులు ఇంతలా ఉన్నట్టుగా ఉంటాయి. అలా 2 వాడలు నిర్మించబడ్డాయి, సాటేవాడ, దీక్షితవాడ. ఇక 3వది బూటివాడ గురించి చెప్తున్నాడు. తర్వాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడ నిర్మించాడు. అతడు చాలా ద్రవ్యాన్ని దీని కొరకు వెచ్చించాడు. ఆ వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమైంది. ఎందుకంటే ఆ మందిరంలోనే బాబాగారి శరీరాన్ని సమాధి చేశారు. దాన్ని ఈనాడు సమాధి మందిరం అంటున్నారు. ఆ యొక్క మందిరమే ఈనాడు ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక శక్తికి మూల కేంద్రంగా పరిణమిల్లుతుంది, ప్రకాశిస్తూ ఉంది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి శ్రీ సాయినాథుని యొక్క అవతారం గురించి, వారి యొక్క మహిమల గురించి, లీలల గురించి, వారి యొక్క గుణగణాల గురించి ఎంత చెప్పినా తనివి తీరా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జయ. 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయిరామ్. ఈ కార్యక్రమానికి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ, విశ్లేషణ,
విమర్శ అనే నామకరణం చేయడం జరిగింది. విమర్శ అని ఎందుకంటున్నానంటే, ఈనాడు శ్రీ సాయి తత్వ ప్రచారకులు భక్తులము అనుకుంటూ అనేక రకాల చిత్ర విచిత్ర ఆరాధన పద్ధతులు ప్రవచనాలు చేస్తూ బాబా భక్తులను గందరగోళంలో పడేస్తున్నారు చాలామంది. బాబా తత్వాన్ని ఉన్నదున్నట్టుగా అందజేస్తున్న భక్తులు ఎవరనంటే వారి పాదపద్మలకు నమస్కరిస్తున్నాను. కానీ చాలామంది మాత్రం రకరకాల పద్ధతుల్ని బాబా భక్తుల్ని తికమక పెట్టేలా ఒకరు ఒక రకంగా చెప్తే మరొకరు ఇంకో రకంగా చెప్తారు. అసలు ఏది నిజమో, ఏ దేన్ని ఎలా తీసుకోవాలో, ఎలా ఆచరించాలో బాబా భక్తులు తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, గందరగోళంలో పడిపోతున్నారు. బాబాకు బాబా భక్తులకు మధ్య అడ్డుగోడగా నిలబడి నిజమైన బాబా తత్వాన్ని, బాబాను కనబడకుండా వీళ్ళు నిలబడుతున్నారు మధ్యలో. వీరు చెప్పిన సంప్రదాయాలకు ప్రాధాన్యత పెరిగిపోయింది, వీరు చెప్పిన ఆచార పద్ధతులు విధానాలు భక్తులు ఆచరించడం నేర్చుకుంటున్నారు. బాబా నిజంగా సచ్చరిత్రలో ఏం చెప్పారు, సాధన అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, గురువు అనుగ్రహానికి మార్గం ఏంటి అని బాబా చెప్పినటువంటి నిజమైన పద్ధతుల్ని మరుగున పరిచేశారు. జ్ఞానస్వరూపుడైన బాబా, జ్ఞానస్వరూపుడైన బాబా భక్తులు అందరూ కూడా ఈనాడు అజ్ఞానంలో మునిగిపోయే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. కనుక మనం అందరం ఒక ఆలోచన చెయ్యాలి, అసలు బాబా నిజతత్వం ఏంటి, సచ్చరిత్రలో హేమాడ్ పంత్ గారి ద్వారా బాబా గారు మనకి ఏం చెప్పించారు, ఈ పూజలు వ్రతాలు దీక్షలు యజ్ఞాలు యాగాలు దీపారాధనలు ఇవన్నీ కొంతవరకు ఒక స్టేజ్ వరకు ఇవన్నీ పూర్వ సంప్రదాయాన్ని అనుసరించి భారతీయ సంప్రదాయంలో సనాతన సంప్రదాయంలో ఇవన్నీ ఉన్నవి. కానీ వీటితో పాటుగా ఇవేవి అందించనివి బాబా గారు మనకు అందించారు, అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వారి ద్వారా ఎందుకు వచ్చింది, వారు సమర్థ సద్గురువు, ఆత్మజ్ఞానాన్ని అందించే సామర్థ్యం ఒక గురువుకు మాత్రమే ఉంటుంది. అందుకే భగవంతుడు గురువుగా వచ్చాడు, ఎందుకంటే ఈ అవతారంలో దుష్టులను శిక్షించే విధానం లేదు, దుష్టులకు శిక్షణ ఇచ్చే విధానం కావాలి. ఎందుకంటే దుష్టుల్ని ఎంతమందిని, దాదాపు ప్రతి ఇంటికి ఏదో ఒక విధమైన దుష్టుడు దుష్టత్వం ప్రతి వారిలో కలిమాయ వల్ల ప్రవేశించింది. స్వార్థం, అహంకారం, ఈర్ష, ద్వేషం, ఇంద్రియ సుఖాలే జీవితం, ధన ధార సంతానమే ముఖ్యం, భగవద్భక్తిని మర్చిపోయాం. కనుక శిక్షించదలిస్తే అందరినీ శిక్షించాల్సి వస్తుంది, కనుక మానవ సమాజం మిగలదు. అందుకే మరి ఇవన్నీ దేనివల్ల వచ్చాయి, అజ్ఞానం వల్ల వచ్చాయి. మరి అజ్ఞానానికి మందేంటి, జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది, గురువు దగ్గర ఉంటుంది. అందుకనే బాబాగారు గురుస్వరూపంగా వచ్చారు. సకల అనర్థాలకు ముఖ్య కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని రూపం మాపితే అన్ని సమూలంగా నాశనం అయిపోతాయి, కష్టాలన్నీ తొలగిపోతాయి, ఆనందో బ్రహ్మస్థితి వస్తుంది. కనుక బాబా ఆ పరమాత్మ బాబా రూపంలో, సాయి రూపంలో, గురుస్వరూపంగా వచ్చాడు, జ్ఞానాన్ని బోధించాడు. మన మానసిక స్థితి ఎలా ఉండాలి, అరిషడ్ వర్గాల్ని నియంత్రించుకొని మనసును పవిత్రం చేసుకొని నిర్మలం చేసుకొని సమభావంతో నిరాడంబరత్వంతో నిరహంకారతత్వంతో త్యాగంతో సేవతో ప్రేమతో సహనంతో క్షమతో ఇలాంటి ఉత్తమ గుణాలతో మానవుణ్ణి మహనీయుడిగా మార్చదలుచుకున్నాడు బాబా. దానికి ప్రాధాన్యత ఇచ్చాడు, అంటే గుణాలకు ప్రాధాన్యత ఇచ్చాడు, మనస్సుకు ప్రాధాన్యత ఇచ్చాడు. అనాదిగా ఆచరించబడుతున్న పూజా విధానాల ద్వారా మనం దేన్నైతే పొందలేకపోయామో దాన్ని ఇవ్వడానికి బాబా వచ్చాడు. దురదృష్టవశాత్తు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ అనాదిగా మన భారతీయులు ఏవైతే ఆచరించారో ఆ పూజా విధానాలకే సాయి భక్తులు పరిమితమవుతున్నారు, లేదా బాబాకు భక్తులకు మధ్యలో వచ్చిన గురువులు పరిమితం చేస్తున్నారు. కనుక దీని నుంచి బయటపడేసి నిజమైన సాయితత్వాన్ని, జ్ఞానమార్గాన్ని సాయి భక్తులకు అందచేయాలి. ఏ విధంగా సాయినాథులు చెప్పినటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని పక్కదారి పట్టించారు, ఏ విధంగా మధ్యవర్తులు గురువులుగా ప్రవేశించారు, ఏ విధంగా భక్తులకు నిజమైన జ్ఞానం అందకుండా చేస్తున్నారు, వీటన్నింటినీ కూడా మనం విమర్శనాత్మకంగా
తెలుసుకున్నప్పుడే నిజమైన సాయి తత్వం నిలబడుతుంది. కనుకనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ విశ్లేషణ విమర్శ అని నిర్ణయించడం జరిగింది. సద్విమర్శ అండి, దుర్విమర్శ కాదు, సద్విమర్శ. మనం బాగుపడడానికి చేసుకునే విమర్శ. కనుక విమర్శ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్యం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుకనే ఈ విమర్శ చేసుకుందాం, సద్విమర్శ చేసుకుందాం, బాబా యొక్క నిజతత్వాన్ని గ్రహిద్దాం. సులభమైన గొప్పదైన ఆ యొక్క సాధనా మార్గాన్ని మనం ఆచరిద్దాం. మనందరం కూడా, సాయిభక్తులందరం కూడా స్వధర్మాన్ని ఆచరిద్దాం. ప్రతి ఒక్కరు తమ గృహంలో స్వధర్మాన్ని ఆచరిస్తే ఆ గృహమే దేవాలయమవుతుంది. అలా సాయిభక్తులందరి ఇళ్ళు దేవాలయమైతే ఈ ప్రపంచమే దేవాలయంగా మారిపోతుంది. ఇది ఆధ్యాత్మికం యొక్క పరమావధి, స్వధర్మాచరణే. ఇప్పుడు అనేక రక ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరు మీద గృహస్థ ధర్మాన్ని, స్వధర్మాన్ని విడిచిపెట్టి ఆశ్రమ ధర్మాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. గృహస్థాశ్రమ ధర్మం కుంటుపడుతుంది. ఇది కాదు సాయినాథుడు ఆశించింది. అందరూ తత్వప్రచారకులు అయిపోనక్కర్లేదు. అందరూ ఆశ్రమాలకు వెళ్తేనే మనకేదో, పీఠాలకు వెళ్తేనే మనకేదో భక్తి జ్ఞానం వస్తుంది అనుకో అవసరం లేదు. ఇంట్లో కూర్చుని కూడా మనం దాన్ని సాధించవచ్చు. అంతా మన మనసులోనే ఉంది. మన మనసు మనం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, మనం ఇంట్లో ఉంటే అది ఇంట్లోనే ఉంటుంది. దాన్ని సరిదిద్దుకోవాల్సింది మాత్రం మనమే. ఆ విధమైనటువంటి మానసిక పవిత్రతను ఎలా సంపాదించుకోని బాబా చెప్పారో అదే నిజమైన బాబా తత్వం.